రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. 54వ డివిజన్ లో సిసి రోడ్డు నిర్మాణంలో అవకతవకలంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తూ అక్కడ ఆందోళన చేపడుతున్నారు. ఇక ఖమ్మం కాంగ్రెస్ నగర కమిటీ ఆధ్వర్యంలో అయితే మున్సిపల్ కార్యాలయం ముట్టడికి కూడా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇక కాంగ్రెస్ కార్పొరేట్ వార్డులో రోడ్డు కొలతలు తగ్గించి రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు. ఇక రాత్రంతా సీసీ రోడ్డు దగ్గర కాంగ్రెస్ కార్పొరేటర్లు అయితే దీక్ష చేస్తున్నారు. మంత్రి అజయ్ మేయర్ పై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముట్టడికైతే కాంగ్రెస్ పిలుపునిచ్చింది. కార్యాలయం దగ్గరకు భారీగా ఇప్పటికే పోలీసులు చేరుకొని అక్కడ భారీ పికెటింగ్ కూడా నిర్వహిస్తున్నారు. మొత్తంగా కాంగ్రెస్ నేతలని అదుపులోకి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అటుగా మొత్తంగా అయితే ఖమ్మంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. 54వ డివిజన్ సీసీ రోడ్డు నిర్మాణంలో అవకతవకలంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అంజయ్య సిద్ధంగా ఉన్నాడు. ఖమ్మం నుంచి ఖమ్మం నగరంలోని 54వ డివిజన్లో సీసీ రోడ్డులో అక్రమాలు అవినీతి జరిగిందని చెప్పేసి ఖమ్మం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఖమ్మం మున్సిపల్ కార్యాలయం దగ్గర ఆందోళన చేస్తా ఉన్నారు, ధర్నా చేస్తా ఉన్నారు. ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయం ముట్టడి జరుగుతా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. పెద్ద ఎత్తున ఇక్కడ ఆందోళన జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ ఆందోళనలో స్థానిక 54 అక్కడ పెద్ద ఆఫీస్ ఉన్నాయి. పీడీపీ ఆఫీస్ ఉంది, ఏసీపీ ఆఫీస్ ఉంది, వృద్ధాశ్రమం ఉంది, అన్ని ఫిష్ మార్కెట్ మార్కెట్లు పెట్టి రోడ్డు 16 అడుగులు చెప్తే 12 అడుగులు రోడ్డు మాత్రం వేస్తూ కాంట్రాక్టర్ మీకు సంబంధం లేదు అనే మాట మాట్లాడుతూ ఉంటే స్థానిక ప్రజాప్రతినిధి కమిషన్ కలవడానికి వస్తే ఇక్కడ కమిషన్ కలవలేకపోగా పోలీసు వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా బల్లెక్కి చేసి తీసుకెళ్తా ఉన్నారు. దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ నుంచి అవసరమైతే పెద్దలుస్తాం, ఉద్యమం ఇస్తాం. కమిషన్ బయటకు వచ్చి సమాధానం చెప్పాలి. అవినీతి అరాచకం జరుగుతూ ఉంది ఖమ్మంలో అని చెప్పేసి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. మంత్రికి తొత్తులుగా పోలీసు వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇంకొక 100 రోజులు ఆగితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తుంది. ఈ రోడ్డు 16 అడుగులు వేసిందా కూడా నిత్యపోవని చెప్పేసి తెలియజేస్తాం. అలాగే కార్పొరేటర్ గారు ఉన్నారు, మాత్రం ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది? 20 లక్షల వరకు వచ్చిందంటే అది నేనేం చేసినా అంటే రోడ్డు వెడల్పు, దాన్ని రోడ్డు వెడల్పు పెంచండి అని చెప్పినాము. ఎందుకంటే అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి, వృద్ధాశ్రమం ఉంది, అక్కడ నాన్ వెజ్ మార్కెట్ ఉంది. చాలా డివిజన్కి కావాల్సిన రోడ్డు అంటే ఆ ఎస్టిమేషన్లో లేదంటే ఎస్టిమేషన్ అనేది మా కార్పొరేటర్లకు చెప్పి లేదు. మేము ఏం చేస్తాం, ఆ పొడుగు తగ్గించి వెడల్పు పెంచి ఆ విధంగా వేయండి రోడ్డు అని చాలా ఎక్కువ చేసినాము. 10 రోజుల నుంచి ఆపి నిన్న మధ్యాహ్నం సడన్ గా కావాలని ఇమీడియట్ గా రోడ్డు వేస్తూ ఉన్నారు. దాన్ని రోడ్డు ఆపాలని 100% దాన్ని రోడ్డు వెడల్పు చేయాలి. ఎందుకంటే ఆ రోడ్డుని తక్కువ చేసి మీ కార్పొరేటర్ మమ్మల్ని అక్కడ మా ప్రజల ముందు దోషులుగా చేసి మా ప్రజల ముందు మమ్మల్ని మీ కార్పొరేటర్ చేత కాదు ఇంత తక్కువ రోడ్డు వేశాడని ఒక ప్రజల్లో భావం క్రియేట్ చేయడానికి తప్ప ఇది ఏమీ లేదు. దీన్ని మేము ఖండిస్తున్నాము. ఇదంతా పువ్వాడ అజయ్ కుమార్ కావాలని మా పోలీసులను పెట్టి ఇప్పుడు దాకా ఒక మున్సిపల్ సిబ్బంది కానీ ఇప్పుడు దాకా ఎవరు ఒకళ్ళు కూడా వచ్చి మీ సమస్య ఏంటి మేము తీరుస్తామనలేదు. ఎందుకంటే ఆ కాంట్రాక్ట్ రోడ్డు వేస్తున్నాడు, అక్కడ ఒక ఇన్స్పెక్టర్ కానీ ఒక ఏఈ కానీ ఎవరు లేకుండా ఆయన కాంట్రాక్టర్ లేకుండా ఎవరో మెస్తో పెట్టి ఇచ్చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. దీన్ని ప్రజల దృష్టికి తీసుకురావాలని మేము శాంతియుతంగా ఇక్కడ ధర్నా చేయడానికి వస్తే ఇక లేడీ కార్పొరేటర్లను కూడా చూడకుండా. అలాగే మరితో పాటు ఆ 54వ డివిజన్ ఎందుకు రావాలి అధికారులు స్పందించాలి, మంత్రి స్పందించాలి. మంత్రి స్పందించకపోతే ఊరుకునేది లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉధృత పరిస్థితులు నెలకొనే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యాలయం ముట్టడి సందర్భంగా పెద్ద ఎత్తున ఉధృత పరిస్థితులు నెలకొంది. ఖమ్మం నగర కమిటీ అధ్యక్షుడు నశించాలి, పోలీసులు నశించాలి. అక్కడ మొత్తం అందరినీ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ మొత్తం కార్యకర్తలను, నాయకులను ఇది పరిస్థితి. ఖమ్మంలో ఉధృత పరిస్థితి నెలకొంది. ఖమ్మం సిరి వస్తాం అంజయ్య.